బై నమ శివాయ. శ్రీవిద్య ప్రేక్షకులకు అందరికీ ఒక విన్నపం, ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందువల్ల అంటే రాబోయే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీవిద్య ప్రేక్షకులు ముందుగా ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కుజ రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము. 16 అక్టోబర్ రోజున కుజుడు మార్నింగ్ 6:30 తర్వాత వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల వెళ్లబోతున్నాడు. కుజుడు రాశి పరివర్తన మామూలుగా 45 డేస్ ఒకటి రాశి లోపల ఉంటాడు, కానీ ఈ రాబోయే రోజుల్లో ఈ 16 అక్టోబర్ నుంచి 30 నవంబర్ వరకు కుజుడు మిథునంలోపలే ఉండబోతున్నాడు. 13 నవంబర్ రోజున కుజుడు వక్రంలోకి వెళ్లి మళ్లీ వృషభంలోపటి వెళ్లబోతున్నాడు. ఈ కుజున రాశి పరివర్తన మామూలుగా 45 డేస్ ఉండడం వల్ల, కానీ ఈసారి కేవలం 29 డేస్ కోసం కుజుడు మిథునం లోపల ఉండబోతున్నాడు. 13 నవంబర్ నుంచి 12 జనవరి 2023 వరకు కుజుడు వృషభంలోనే వక్రంలోనే ఉండబోతున్నాడు. చాలా ఎక్కువ సమయం వక్రంలో ఉండబోతున్నాడు. వక్రీకాలం లోపల పరిణామాలు ఏ రకంగా ఉంటాయి తర్వాత తెలుసుకుందాం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మిథున రాశి లోపల కుజుడు ప్రభావం ప్రతి ఒక్క రాశి వారికి ఏ రకంగా ఉంది తెలుసుకుందాం. కుజుడు రాశి పరివర్తన మామూలుగా ఎందుకు చూడాలంటే, కుజుడు ధైర్య సాహసానికి కారకుడు. కుజుడు ధైర్యంతో పాటు మనలోని ఏదైతే ఉత్సాహం, ఏదైతే ఎనర్జీ, ఏదైతే మనలోని పట్టుదల ఏదైతే ఉంటుందో దాని కారకుడు కుజుడే. మనం చేసే అప్పులు, ప్రతి ఒక్క అప్పు వెనక కారకుడు కుజుడే. జీవితంలో మనం ముఖ్యంగా ఆడవాళ్ళకి బ్లడ్ కారకుడు కూడా కుజుడే. దానివల్ల కొన్ని కొన్ని విషయాల లోపల జాతకం చూసే ముందు ఆడవాళ్ళ ప్రాబ్లం ఏదైనా పర్సనల్ గా కూడా కుజుని స్థితి చూడాలి. కుజుని స్థితి చూస్తే దాని ప్రవేశం చాలా తొందరగా చేయవచ్చు. ఈ రోజు మనము ప్రతి ఒక్క రాశి గురించి తెలుసుకోబోతున్నాము. కుజుడు రాశి పరివర్తన వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, ముఖ్యంగా ఏంటంటే దేవుడు బృహస్పతితో పాటు కుజుడు కేంద్ర స్థానం లోపల ఉండబోతున్నాడు. కానీ అలాగే శనిదేవునితో పాటు కుజుడు సంబంధం షడాష్టక యోగం గోచరంలో ఉండబోతుంది. దీనివల్ల కొన్ని క్షేత్రాల లోపల చాలా భయంకరంగా కొన్ని సిచ్యువేషన్స్ రాబోతున్నాయి. అనుకో బిలీవబుల్గా చేసిన సిచ్యువేషన్స్ రాబోయే రోజుల్లో చాలా భయంకరంగా మనం చూడబోతున్నాము. ఇక ప్రతి ఒక్క రాశి వారికి ఏ రకంగా ఉంటుంది తెలుసుకుందాం. కన్యారాశి వారు కనుక చూసుకున్నట్లయితే కుజుడు ఈ గోచరం ముఖ్యంగా కర్మస్థానం లోపల కలగబోతుంది. కన్యారాశి వారికి కుజుడు యోగ కారకుడు కాదా అని అనుకున్నట్లయితే కుజుడు కన్యారాశి వారికి యోగ కారకుడు కాదు. పరక్రమాధిపతి మరియు అష్టమాధిపతి కుజుడు కర్మస్థానం లోపల గోచరం కలగబోతుంది. ఈ గోచర సమయకాలం ముఖ్యంగా కన్యారాశి వారికి చాలా అద్భుతంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరక్రమస్థాన సంబంధం కర్మస్థానంతో ఉండడం వల్ల ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కన్యారాశి వారికి ఒక ధైర్య పట్టుదలతో పాటు ముందుకెళ్తుంటారు. ఏదైనా అనుకున్నారు చేయడానికి ఇంతకు ముందు చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఎందువల్ల భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వల్ల కొద్దిగా కొన్ని అధికారుల వల్ల, కొన్ని పేషెన్స్ వల్ల, కొన్ని నియమాల వల్ల కొద్దిగా కొన్ని చోట్ల ఆగిపోయారు. కానీ రాబోయే రోజుల్లో కొన్ని నియమాలు మిమ్మల్ని ఎలాంటి రకమైన ఇబ్బంది పెట్టవు. మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేయడానికి ముందుకు వెళ్ళండి. సమయం గోచరం కుజుడు ముఖ్యంగా మీ అనుకూలంగా ఉండబోతున్నాడు. కానీ పంచమ స్థానం లోపల కుజుడు సంబంధం శనితో పాటు ఉండడం వల్ల సంతానంతో పాటు అంత అనుకూలంగా ఉండదు. సంతానం వల్ల రాబోయే రోజుల్లో కన్యారాశి వారు టెన్షన్, ఇబ్బంది ఖచ్చితంగా పడి తీరాల్సిందే. మిగతా అన్ని చోట్ల కన్యారాశి వారికి బాగానే ఉండబోతుంది. వ్యక్తిత్వంతో పాటు కుజుడు సంబంధం ఉండడం వల్ల ఈ రాబోయే రోజుల్లో ధైర్య సాహసంతో పాటు పరాక్రమంలో వృద్ధి ఖచ్చితంగా అవుతుంటది. ఏదైతే చేద్దాం, ఏదైతే చూద్దాం, కలగాలనుకుంటున్నారో ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా కావచ్చు, ప్రభుత్వ వ్యాపారులు ఎవరైనా కావచ్చు, వాళ్ళకు కొద్దిగా బాగానే ఉండబోతుంది. ప్రభుత్వం నుంచి కొద్దిగా మీకు హెల్పింగ్ నేచర్ ఖచ్చితంగా జరిగి తీరుద్ది. అది పోలీస్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, అక్కడ నుంచి కొద్దిగా హెల్పింగ్ నేచర్ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కన్యారాశి వారికి హెల్ప్ ఖచ్చితంగా జరిగి తీరుద్ది. అలాగే కార్యక్షేత్రంలో కనుక చూసుకుంటే కన్యారాశి వారికి కొద్దిగా ఇంతకు ముందు ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో మళ్ళీ వాళ్ళతో పాటు సంబంధం చాలా గట్టిగా ముడిపడే అవకాశాలు కనబడబోతున్నాయి. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకునే విషయం ఏంటంటే కన్యారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అష్టమాధిపతి కర్మస్థానంలో గోచరం చేసుకుంటున్నారు, అంటే ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రావెలింగ్ వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి గోచర సమయకాలం బాగానే ఉంటుంది. కానీ ఆకస్మికంగా ఈ గోచర సమయకాలం లోపల మీ అధికారులతో పాటు మీ గొడవ జరుగుతుంటాయి. ఆకస్మికంగా గొడవ జరుగుతుంటాయి. ఎందువల్ల అంటే మీ పై ఎత్తు ఉండాలని మీరు చాలా ప్రయత్నం చేస్తుంటారు, కాదు
మీరు నాకు ఇందే ఉండాలని మీ అధికారపూర్వకంగా ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వడం వల్ల కొద్దిగా మీరు తగ్గడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పంచమ స్థానంలో శనిదేవుడు ఉండడం వల్ల మీరు అనుకున్న పని అంత తొందరగా సంపాదించలేరు. ఇక్కడ తెలుసుకునే విషయం ఇంకోటి కన్యారాశి ఏంటంటే, కుజుడు నాలుగో దృష్టి కన్యా రాశి పైన పడడం వల్ల, వ్యక్తిత్వం ఉండడం వల్ల కోపం పైన నియంత్రణ పెట్టుకోండి. కోపం పైన నియంత్రణ అవసరం, వాణి పట్ల నియంత్రణ అవసరం. ఆలోచించకుండా నోటి మాట దాటకండి, నోటి మాట జారకండి. ఇంకో విషయం, కుజుడు సప్తమ దృష్టి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా రాజకీయ నేతలు ఎవరైనా కావచ్చు కన్యా రాశి వారు, వారు కొద్దిగా కొన్ని చోట్ల ఆలోచించి ఉండడానికి ప్రయత్నించండి. ప్రతి సమయం మన అనుకూలంగానే ఉంటుందని మనం ఊహించుకోకూడదు, అనుకోకూడదు. కొన్ని కొన్ని సార్లు సమయం మన విపరీతంగా కూడా ఉండి తీరుతుంటుంది. అలాంటి సమయంలో మన అధికారం ఉంది, మనమే పై ఎత్తు చూపించాలని ప్రయత్నం చేసినట్లయితే సమాజంలో క్యారెక్టర్ దెబ్బతీసే అవకాశం ఎక్కువ ఉండబోతుంటది. ఇక్కడ కుజుడు సప్తమ దృష్టి చతుర్థ స్థానం ఉండడం వల్ల ముఖ్యంగా ఇంట్లో కొద్దిగా వాతావరణం అంత అనుకూలంగా ఉండదు. మీరు ఇంట్లో కూడా రాబోయే రోజులు అంత ఎక్కువ రోజులు ఉండలేరు. కుజుడు అష్టమ దృష్టి పంచమ స్థానం ఉండడం వల్ల ప్రేమ జీవితంలో ఉన్న వారికి సమయం బాగానే ఉండబోతుంది, విద్యార్థులకు బాగానే ఉండబోతుంది, సంతానం నుంచి కొద్దిగా ఇబ్బంది ఖచ్చితంగా కలిగి తీరుతుంది. భౌతిక జీవితంలో భూమి భవనం వాహనం గురించి ఏదైనా ఇబ్బంది పడుతున్నారో, ఏదైనా కొనాలనుకున్నట్లయితే ముఖ్యంగా ఈ దివాళీ సమయకాలం వల్ల కన్యారాశి వారు ఏదైనా ప్రాపర్టీ కొనే అవకాశం చాలా గట్టిగా చాలా బలంగా ఎక్కువగా కనబడబోతుంది. ఓవరాల్ గా చూసుకునే కన్యారాశి వారికి ఈ గోచర సమయకాలం ముఖ్యంగా ఏంటంటే పరాక్రమంలో వృద్ధి కాబోతుంది, అంటే పట్టుదల పెరగబోతుంది, చేసే ప్రయత్నంలో వృద్ధి కలగబోతుంది. ఇంతకు ముందు చేశారు కానీ భయంగా చేశారు, రాబోయే రోజుల్లో భయం కాదు, ఒక ధైర్యంతో మీరు ముందుకెళ్తారు. ప్రతిరోజు విష్ణు సహస్రనామం ఎక్కువ చదువుకోండి, ప్రాణాయామం చేయండి, వినాయకుని ప్రతిరోజు గరిక అర్పణం చేయండి, బాగుంటారు. శ్రీమాత్ర నమః.